ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ సంచలనమైంది. మాజీ సీఎం కూతురు, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇందుకీ ఎమ్మెల్సీ కవితపై ఉన్న ఆరోపణలు ఏంటి, అసలేంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది తెలుసుకుందాం. 2021 నవంబర్లో ఢిల్లీ ప్రభుత్వం నూతన మద్యం విధానం తీసుకొచ్చింది. దీని ద్వారా ఢిల్లీలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలలో మద్యం విక్రయించడానికి ప్రైవేటు వ్యక్తులకు అనుమతించబడింది. మద్యం అమ్మకాలపై నిబంధనలను సడలించి అర్ధరాత్రి దాటిన తర్వాత దుకాణాలు తెరిచేందుకు అనుమతించడంతో పాటు అన్లిమిటెడ్ డిస్కౌంట్లకు పర్మిషన్ ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. ఇది అనేక ప్రైవేట్ మద్యం దుకాణాల అమ్మకాలను పెంచింది మరియు ఢిల్లీ ప్రభుత్వం ఆదాయంలో 27% పెరుగుదలకు కారణమైంది. ఎక్సైజ్ పాలసీని సవరించే క్రమంలో అవకతవకలు జరిగాయని ఈడీ, సిబిఐ ఆరోపించాయి. లైసెన్స్ హోల్డర్లకు అనుచిత ప్రయోజనాలు కల్పించారని, లైసెన్స్ ఫీజును మాఫీ చేయడం లేదా తగ్గించారని, కాంపిటెంట్ అథారిటీ అనుమతి లేకుండా L1 లైసెన్స్ను పొడిగించారని తెలిపింది. ఇక ఎమ్మెల్సీ కవితపై వచ్చిన ఆరోపణలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తదితరులతో కలిసి కుట్ర పన్నారనేది కవితపై ఉన్న ప్రధాన ఆరోపణ. కళంకిత సంస్థ ఇండో స్పిరిట్స్లో కవిత బినామీ పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణంలో 100 కోట్ల ముడుపులు ఇచ్చిపుచ్చుకున్నారని, డబ్బును హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆరోపించింది. హైదరాబాద్ వ్యాపారవేత్త కవిత బినామీగా చెబుతున్న అరుణ్ రామచంద్రన్ పిళ్ళై మొదట స్టేట్మెంట్ ఇచ్చినా ఆ తర్వాత వెనక్కి తగ్గారు. అయితే ఆమె ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు కవితతో పలుమార్లు భేటీలు, వాట్సాప్ చాటింగ్లు చేసి ఆమెను ఈ కేసులో ఇరిగించారని అంగీకరించారు. కవిత శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆధీనంలో ఉన్నట్లుగా చెప్పబడే సౌత్ గ్రూప్ కంపెనీలు బిడ్లు గెలుచుకునేందుకు కార్టెల్ను ఏర్పాటు చేయడానికి, ఢిల్లీలో రిటైల్ అవుట్లెట్లను కంట్రోల్ చేయడానికి వీలుగా ఎక్సైజ్ పాలసీ రూపొందించడానికి ఆ ప్రభుత్వానికి లంచం ఇచ్చారనేది మరొక ఆరోపణ. కవిత తన బినామీల ద్వారా డబ్బు పెట్టుబడి పెట్టారని, లైసెన్సులు పొందిన తర్వాత కంపెనీ నుంచి డబ్బులు తిరిగి ఇచ్చారని ఈడీ ఆరోపించింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.